లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన ముందుంది టీవీఎస్ జూపిటర్ 125 స్మార్ట్ కనెక్ట్ మోడల్. ఈ స్కూటర్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మనకి జూపిటర్ స్టాండర్డ్ డిస్క్ మోడల్ అయితే రివ్యూ మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియోని అయితే చూడండి. ఫస్ట్ అయితే మనము స్టాండర్డ్ మోడల్ కి ఇంకా కనెక్ట్ మోడల్ కి చేంజెస్ ఏమున్నాయో ఫస్ట్ చెప్తాను. మనకి కనెక్ట్ మోడల్లో TFT డిస్ప్లే అయితే ఉంది, అండ్ బ్యాక్ లో మనకి బ్యాక్ రెస్ట్ వస్తుంది అండ్ క్రోమ్ బార్ ఎండ్స్ వస్తున్నాయి. అండ్ ఈ బైక్ లో మనకి కిక్ స్టార్ట్ అయితే లేదు. స్టాండర్డ్ మోడల్ మనం ప్రైస్ చూసుకుంటే 87,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. అదే కనెక్ట్ మోడల్ చూసుకుంటే 99,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఈ రెండు స్కూటర్స్ కి మనకి 12,000 చైన్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ రెండు స్కూటర్స్ మనం కలర్స్ గురించి మాట్లాడితే స్టాండర్డ్ మోడల్లో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ కనెక్ట్ మోడల్ లో చూసుకుంటే 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 12,000 రూపీస్ ఎక్కువ పెట్టి ఈ కనెక్ట్ మోడల్ తీసుకోవడం వర్తా కాదా? వీడియో లాస్ట్ లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. జూపిటర్ స్మార్ట్ కనెక్ట్ కీతోనైతే స్టార్ట్ చేసేద్దాం. కీ చూడడానికి మనకి సింపుల్ అండ్ నీట్ కీ అయితే ఉంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ టీవీఎస్ బ్రాండింగ్ అండ్ టీవీఎస్ లోగోతో అయితే వస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ హెడ్ లైట్ సెటప్ గురించి మాట్లాడితే ఫ్రంట్ టోటల్ ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది. సెంటర్ లో మనకి ఎల్ఈడి టెక్నాలజీ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ లో మనకి డిఆర్ఎల్స్ లేవు. సైడ్ కి మనకి స్మార్ట్ కనెక్టివిటీ అండ్ క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారు. ఈ స్కూటర్ మనం ఇండికేటర్స్ గురించి మాట్లాడితే హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్లో కలర్ ట్రీట్మెంట్ లో. అండ్ దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. డిఆర్ఎల్స్ అనేవి మనకు హెడ్ లైట్ లో కాకుండా ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ టోటల్ గా మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఇంకా ఈ స్కూటర్ ఫ్రంట్ డిజైన్ అండ్ లుక్ గురించి మాట్లాడితే యాజ్ ఇట్ ఈస్ మనకి స్టాండర్డ్ మోడల్ లాగా ఉంది. ఫ్రంట్ ఫెండర్ అయితే మనకి మెటల్ ఫెండర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫెండర్ కి మనకి రబ్బర్ ఇచ్చారు కదా, ఫ్రంట్ పెయింట్ అయితే డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఫ్రంట్ లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ రియర్ లో మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. సైడ్స్ కి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఈ స్కూటర్ యొక్క బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ ఉంది అండ్ రియర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. ఫ్రంట్ అయితే మనకి 220mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇది మనకి కాంబి బ్రేకింగ్ సిస్టమ్ తో వర్క్ అవుతుంది. ఫ్రంట్ అయితే మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 90/90 12-inch సెక్షన్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ లో మనకి 12-inch సెక్షన్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. వీల్స్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తుంది. ఈ స్కూటర్ లో అయితే మనకి టీవీఎస్ ఇంటెలిగో సిస్టమ్ ఉంది. ఇంటెలిగో సిస్టమ్ మనకి ట్రాఫిక్ లో చాలా యూజ్ అవుతుంది. సో దీని వల్ల మనకి ఏంటంటే మోర్ మైలేజ్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ట్రాఫిక్ లో ఆగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక 10 సెకండ్స్ తర్వాత స్కూటర్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయితే అవుతుంది. సో దానికి ఒక సపరేట్ గా బటన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు A&A అని ఉంది కదా, సో ఇదే దానికి సపరేట్ గా బటన్. ఈ స్కూటర్ మనం ఇంజిన్ గురించి మాట్లాడితే 125cc ఎయిర్ కూల్డ్ BS6 phase 2 OBD2 కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో అయితే వస్తుంది. ఈ స్కూటర్ లో మనకి కిక్ స్టార్ట్ అయితే లేదు. సో ఈ స్కూటర్ పవర్ గురించి చూసుకుంటే 8.1 PS పవర్ అండ్ 10.5 Nm టార్క్ అయితే ఉంది. వేరే 125cc స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూటర్ లో మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఉన్నాయి. రియర్ లో సస్పెన్షన్ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. సో ఈ సస్పెన్షన్ అనేది మనం 3-step అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. స్కూటర్ లో మనకి రియర్ బ్రేక్ గురించి మాట్లాడితే రియర్ లో మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 90/90 12-inch సెక్షన్ ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో 163mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి అయితే మోర్ దెన్ ఎఫ్ అని చెప్పుకోవచ్చు. హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ తగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ ఒక సీట్ హైట్ వచ్చేసి 765mm. మీ హైట్ అరౌండ్ 5'3" 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక ఓవరాల్ వెయిట్ వచ్చేసి 108 kgs వెయిట్ అయితే ఉంది. ఈ స్కూటర్ ఒక ఫుట్ బోర్డ్ ఏరియా చూసుకుంటే మనకి మోర్ దెన్ ఇనఫ్ స్పేస్ అయితే ఉంది. సో ఈజీగా మనం లెగ్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ సిలిండర్ కూడా ఈజీగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. సీట్ దగ్గర అయితే మనకి క్యారీ ఒక అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనం అప్ టు 3 kgs వరకు వెయిట్ అయితే తీసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్ మనం సీట్ చూసుకున్నట్టయితే లాంగ్ సీట్ అయితే ఉంది. మోర్ దెన్ ఇనఫ్ సీట్ స్పేస్ అయితే ఉంది. రైడర్కి పిలియన్కి ఈజీగా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు. సీట్స్ కూడా మనకి లిటిల్ బిట్ సాఫ్టర్ సీట్స్ అయితే ఉన్నాయి. సీట్స్ పరంగా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రియర్ గ్రాబ్ హ్యాండిల్ ఏదైతే ఉందో దానికి మనకి ఇంటిగ్రేటెడ్ గా బ్యాక్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. పిలియన్ కి మంచి కంఫర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బ్యాక్ లో మంచి క్వాలిటీ బ్యాక్ రెస్ట్ అయితే యూజ్ చేశారు. బ్యాక్ రెస్ట్ మనం రియర్ నుంచి చూసుకుంటే కనుక దీంట్లో రియర్ లో మనకి 125 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు అండ్ ఒక రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ స్కూటర్ అయితే మనం రియర్ ప్రొఫైల్ చూసుకుంటే రియర్ లో అలెజన్ టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే లేదు. అండ్ పక్కనే మనకి డిఆర్ఎల్స్ అనేది ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ అయితే హాలోజన్ ఇండికేటర్స్ ఏ ఉన్నాయి. ఫ్రంట్ లో మనకి హెడ్ లైట్ లో ఎల్ఈడి టెక్నాలజీ అని చెప్పి ఇచ్చారు, కానీ మనకు హాలోజన్ బల్బ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియర్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఈ స్కూటర్ లో అయితే మనకి హజార్డ్ లైట్ ప్రొవైడ్ చేశారు. సో అట్ ఎ టైమ్ 4 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అయితే అవుతాయి.
ఈ స్కూటర్ మనం హ్యాండిల్ బార్ కన్సోల్ చూసుకుంటే మనకి బ్యాక్ రియర్ బ్రేక్ లివర్ అయితే ఉంది అండ్ పార్కింగ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండిల్ బార్ కి మనకి బార్ ఎండ్స్ అయితే క్రోమ్ బార్ ఎండ్స్ అయితే యూజ్ చేశారు. హై బీమ్ లో బీమ్ ఇండికేటెడ్ గా పాస్ స్విచ్ అయితే ఉంది, ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ హారన్ స్విచ్ అయితే ఉంది. అండ్ అదే రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంటెలిగో మనం ఆన్ ఆఫ్ చేయడానికి సపరేట్ గా మనకి స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దీంట్లో అజార్ట్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఈ స్కూటర్ లో మనకి స్టాండర్డ్ మోడల్ కి కనెక్ట్ మోడల్ కి మెయిన్ చేంజ్ ఈ డిస్ప్లే అన్నమాట. ఈ డిస్ప్లేకే మెయిన్ అమౌంట్ పెట్టేది మీరు. అండ్ దీంట్లో మనకి ఫ్యూల్ గురించి మాట్లాడితే 5.1 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. 45 to 50 mileage అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మనం మాక్సిమం 3 kgs అయితే క్యారీ చేయొచ్చు. అండ్ కీ చూసుకుంటే కీ సెటప్ ఇక్కడ ఇచ్చారు అండ్ పక్కనే మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ లోనే ఇచ్చారు కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు. యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది అండ్ అక్కడే మనకి 3 liters ఆఫ్ గ్లవ్ బాక్స్ స్పేస్ అయితే ఉంది. మీరు మొబైల్ లాంటివి అయితే పెట్టుకోవచ్చు. స్కూటర్ అయితే స్టార్ట్ చేసి మీకు డిస్ప్లేలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. స్వైప్ అప్ అయితే చూడండి. దీంట్లో మనకి 2 screens అయితే ఉన్నాయి. ఏదైతే మనకి ఎంటార్క్ లో ఉందో ఎక్స్ట్రీమ్ మోడల్లో సేమ్ మోడల్ స్క్రీన్ అయితే దీంట్లో ఉంది. దీంట్లో రైట్ కి అయితే మనకి నెగిటివ్ డిస్ప్లే ఉంది అండ్ లెఫ్ట్ లో TFT డిస్ప్లే అయితే ఉంది. దీంట్లో మనకి పవర్ మోడ్ ఉంది అండ్ ఎకో మోడ్ అయితే ఉంది. సైడ్ కి అయితే మనకి మాల్ ఫంక్షన్, లో ఫ్యూల్ లాంటి ఫీచర్స్ అయితే అన్ని ఉన్నాయి దీంట్లో. రైట్ సైడ్ లో చూసుకుంటే స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది అండ్ దీంట్లో కావాల్సిన ఇండికేటర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ టైం అయితే ప్రొవైడ్ చేశారు, డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మనం మొబైల్ తో పే చేసుకుంటే కనుక నావిగేషన్, కాల్, SMS, అలర్ట్స్ అన్ని దీంట్లో చూపిస్తుంది. అండ్ బ్యాటరీ వోల్టేజ్, రియల్ టైమ్ మైలేజ్, లైవ్ క్రికెట్ స్కోర్ లాంటి ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో అయితే ఉంది. స్టాండర్డ్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఏదైతే 12,000 ఎక్స్ట్రా మీరు యాడ్ ఆన్ చేస్తున్నారో సో ఈ డిస్ప్లేకే పెడుతున్నారు మీరు అమౌంట్ అంతా. దీంట్లో మనం సైడ్ స్టాండ్ ఓపెన్ చేస్తే కంటిన్యూగా బీప్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ స్టాండ్ అనేది ఓపెన్ లో ఉంది, కంటిన్యూగా బీప్ అనేది వస్తూనే ఉంటుంది. స్టాండ్ అనేది రిమూవ్ చేసే వరకు బీప్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆగిపోతుంది. సో సేఫ్టీ పరంగా ఇది చాలా యూజ్ అవుతుంది, కానీ చాలా మందికి ఇరిటేషన్ అనేది వస్తుంది దీనివల్ల, కంటిన్యూగా బీప్ రావడం వల్ల. దీనిలో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. హోల్డబుల్ మనకి పిలియన్ ఫుట్ పెగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ సైడ్స్ కి కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. అండ్ సైడ్ ప్యానల్స్ ఏదో ఉన్నాయో అది మొత్తం మనకి మెటల్ ప్యానల్ అండ్ జూపిటర్ 125 అని చెప్పి 3D బ్రాండింగ్ ఉంది. కీ ఆఫ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ కి పుల్ చేస్తే కనుక సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది మీకు చూపిస్తాను. చూసుకుంటే దీంట్లో 33 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంది. అండర్ సీట్ స్టోరేజ్ అయితే మోర్ దెన్ ఇన్ఫ్ అని చెప్పుకోవచ్చు. 33 liters అంటే ఒక 2 half-face హెల్మెట్స్ అయితే ఈజీగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటర్ లో అయితే మనకి బూట్ లైట్ అయితే మిస్సింగ్ ఉంది అండ్ ఇక్కడ OBD2 కనెక్టర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీ స్కూటర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఈ OBD డయాగ్నోస్టిక్ టూల్ అయితే కనెక్ట్ చేసి మీ స్కూటర్ అయితే చెక్ అయితే చేస్తారు. ఫైనల్ గా ఇది TVS జూపిటర్ 125 స్మార్ట్ కనెక్ట్ ఒక డీటెయిల్డ్ రివ్యూ. వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ స్కూటర్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపించి ఫైనల్ గా ఈ స్కూటర్ ఎవరు కొనాలో చెప్తాను. లెట్ మీ స్టార్ట్ ఇట్. ఫైనల్ గా ఈ స్కూటర్ని ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ కావాలో, రియర్ లో మనకి బ్యాక్ రెస్ట్ కావాలి అండ్ హ్యాండిల్ బార్స్ దగ్గర క్రోమ్ బార్ ఎండ్స్ కావాలి, సో మాకు కిక్ స్టార్ట్ లేకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ స్కూటర్ కి అయితే వెళ్ళొచ్చు. ఈ స్కూటర్ తీసుకుంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ గా మీరు డిస్ప్లేకి అయితే ఖర్చు చేస్తున్నారు. అండ్ మీకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే స్టాండర్డ్ డిస్క్ మోడల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. దాంట్లో మనకి బ్యాక్ రెస్ట్ అయితే ఉండదు, క్రోమ్ మనకి బార్ ఎండ్స్ అయితే ఉండవు, సెమీ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది అండ్ ఆ స్కూటర్ లో మనకి కిక్ స్టార్ట్ అనేది ఉంటుంది. సో ఈ స్కూటర్ లో కిక్ స్టార్ట్ అనేది ఉండదు, సో ఇది ఒకటి మైనస్. సో ఫైనల్ గా ఇది ఈ స్కూటర్ ఒక డీటెయిల్డ్ రివ్యూ. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.